హాయ్ అండి, బియ్యపిండితో వడియాలు పట్టాను. పిండి వడియాలు అవి ఎలా పట్టానో చూపిస్తా అండి. అవి చాలా బాగా క్రిస్పీగా వచ్చినాయి. ఇవి ఒకరోజు వెండిన తర్వాత అండి, ఒకరోజంతా ఎండలో పెట్టుకుని డబ్బాలో పోసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. మధ్యలో ఎప్పుడైనా మూత తీసి చూసండి, ఎండ పెట్టుకోవాలి, పాడవ్వండి, సంవత్సరం అంతా ఉంటాయి. ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను, దానిలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని ఉండలేకుండా పిండి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలండి. పక్కకు పెట్టేసుకుని మనం ఎసరు పెట్టుకోవాలండి. 7 గ్లాసులు ఎసరు పెట్టుకోవాలి. ఇవి 7 గ్లాసులు అండి, ఇవి 2 గ్లాసులు, 9 గ్లాసులు. ఎందుకంటే సగ్గుబియ్యం కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు అన్ని సగ్గుబియ్యము మిక్సీ పట్టి వేస్తానండి ఎసర్లో, అందుకని 7 గ్లాసులు ఎసరు పెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటేనండి వడియాలు పగలవు, బాగా వస్తాయి. అది జిగురు ఉంటుంది కాబట్టి అండి పగలకుండా వస్తాయి అన్నట్టు. 6 అలా పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి, కొంచెం కారం కారంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. 2 అంగుళాలు అంత అల్లం ముక్క వేసుకోవాలండి. నేను క్లిప్లో మిస్ అయ్యింది, నాకు 4 స్పూన్లంత మిరియా ఇది సగ్గుబియ్యము మిక్సీ పట్టి వేసుకున్నాను అండి పౌడరు. 2 స్పూన్లు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అండి వేసుకోవాలి. ఇవి నీళ్లు వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంత ఉప్పు పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఉప్పు మరీ బరాబరే ఉండకూడదండి, కొంచెం తక్కువే ఉండాలి. మన నోటితో తినడానికే కాబట్టి సరిపోతుంది. ఈ నీళ్లు పొంగిన తర్వాత అండి కలిపి పెట్టుకున్న పిండి వేసేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ వేసేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత అండి ఉడకనివ్వాలి. మంచిగా బాగా ఉడికితే అండి ఈ వడియాలు అనేవి నిలవ ఉంటాయి. మరీ నీళ్ళ నీళ్ళ కింద వేసేయకూడదండి. మనం దించి ఇలా దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకోవాలండి. నాది అది క్లిప్పు మిస్ అయ్యింది. 2 అంగుళాల ముక్క అయితే సరిపోతుంది ఈ గ్లాస్ పిండికి. ఇవంతా కలిసేటట్టు కలపాలి. ఇవి బాగా కలిపేసండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. మనం దించిన తర్వాత కూడా కొంచెం చిక్కబడిపోతుంది. దించి పక్కకు పెట్టేసుకునండి. 1 గిన్నెలో 1 చీర అయినా ఏదైనా క్లాత్ అయినా తీసుకుని, నేను చీర తీసుకున్నాను, తడపాలండి క్లాత్. తడిపితే మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మన వడియాలు. తడిపి గట్టిగా పిండేసండి. ఇలా వేసుకునండి. మనం వడియాలు పట్టేసుకోవాలి 1 గిన్నెలోకి తీసుకుంటూ. కలుపుకుంటూ పట్టాలండి. పైన పొర మన గట్టిగా అయిపోతూ ఉంటుంది ఎండకి.
ఇలా చిన్న గరిటె తీసుకుని పెట్టేసుకోవాలండి. ఒకే సైజులో వచ్చేస్తాయి. ఇవి చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఈ వడియాలు మనకి గాలికి మరీ పలసగా ఉండకుండా బాగుంటాయండి, తినడానికి కమ్మగా బాగుంటాయి. పెసరపప్పు వేసాం కాబట్టి మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేయలేదండి, పెసరపప్పు వేసాను అందుకని నువ్వులు వేయలేదు. ఇలా ఎండలో పెట్టేస్తండి. నాకైతే ఇవి క్లాత్ నుంచి ఇలా విడిపడిపోయినాయి, చాలా బాగున్నాయండి వడియాలు, మంచిగా వచ్చినాయి. ఇవన్నీ ఇలా తీయకుండానే వచ్చేసినాయండి. తెల్లవారి ఇలా తీసుకుని మళ్ళీ ఎండకు పెట్టేసుకోవాలి. మనం పళ్ళల్లో పెట్టుకునే పెట్టేసుకోవచ్చండి. అన్నీ ఇలా తీసి ఎండగా పెట్టేసాను. సాయంత్రం వరకు ఇలా మంచిగా గలగలాడుతూ వచ్చేసినాయండి. ఇంకా కొద్దిగా ఎక్కడన్నా అలా పచ్చి ఇలాంటిది ఉంటే తెల్లవారి కూడా ఎండ పెట్టేసుకోవాలి, సరిపోతుంది. డబ్బాలో పోసేసుకోవచ్చండి. బాగా ఎండిన తర్వాత డబ్బాలో పోసుకోవాలండి. ఒకసారి తీసిన తర్వాత ఒకరోజు మళ్ళీ తెల్లవారు కూడా పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలా వేయించారు కూడా చూపిస్తాను. నూనె బాగా కాగిన తర్వాత అండి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మనం ఒకసారి మూకుడు పెట్టినప్పుడు అండి కొన్ని ఎక్కువ వేయించేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటాయి, వారం 10 రోజులు ఉంటాయండి. అస్తమానం మనం ఆయిల్ హీట్ చేసుకోక్కర్లేకుండా ఒకసారి కొన్ని వేయించి పెట్టేసుకుంటాను నేనైతే. 10 రోజులు అలా వస్తాయి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చక్కగా వచ్చినాయండి. థ్యాంక్ యూ.